నమస్తే, వెల్కమ్ టు డీనే న్యూస్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల చౌదరిగూడ గ్రామ పంచాయతీలోని థర్డ్ ఫేజ్ లో గ్రామ పంచాయతీ సిబ్బంది ఊడవడానికి వస్తున్న సిబ్బందిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇక కాలనీలోకి రావాలంటే భయపడుతున్నారు. ఇప్పటికైనా చూసి అధికారులు స్పందించాలని వారు తెలిపారు. ఈ కుక్కల బెడద ఎప్పుడు తప్పుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని తక్షణమే చర్య తీసుకోవాలని చుట్టుపక్కల కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కుక్క మేము పారలు తీసుకొని పోతున్నాం సార్, పోతుంటేనే ఊరుకొచ్చి అందుకుంటూనే ఉంది. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము ఈడ ట్రాక్టర్ దీనము, ట్రాక్టర్ దీనము చెట్లు పెట్టాలి, గడపాలు దువ్వాలని అంటే కట్టుకోద్దామని ఆ శిబిరం అట్లా ఆడేసి మళ్ళీ వస్తున్నాము. మేము ఇంకాకాయలు వచ్చి అందుకుంటూనే ఉంది. మున్సిపల్ సిబ్బంది మీరు? మేము మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ సిబ్బంది. గ్రామ పంచాయతీ చాదర కూడా గ్రామ పంచాయతీ. ఇది ఒకటే కుక్క కరిచిందా? ఒకటే కుక్క ఊరుకొచ్చింది. ఇంకాకాయలు ఊరుకొచ్చింది. మేము తీసుకొని పోతున్నాము, కథం ఊరుకొచ్చి అందుకుంటుంది. అది ఊరుకొచ్చి అందుకుంటూనే ఉంది. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ సిబ్బంది మీకే గడుస్తుంది, మరి మీ గ్రామ పంచాయతీలకు మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలి? పట్టిరంటే వాళ్ళు వద్దని చెప్తారట. మేము ఊడుస్తాను కూడా కుట్టాడు, భయపడతాం ఈ కాలనీలో ఊడవాలంటే. ఇప్పుడు మీకు గరిచింది, మీరు గ్రామ పంచాయతీ సేవ చేసేటోళ్ళకు మామూలులో గరిస్తే పరిస్థితి ఏంది? ఎవరైనా వస్తున్నాయి సార్, పోయేటోళ్ళ మీద కూడా ఎగబడుతున్నాయి. ఈ గల్లీ పట్టి నడవాలంటే కష్టం. కుక్కలు ఒక్కొక్క దగ్గర 10-10, 20-20 పొద్దుగా లేచి వచ్చేసరికి. ఈ కుక్కలు పెంచుకునేటోళ్ళు ఈ కుక్కల కోసం ఏం చేద్దామంటారు మీరు? ఏం చేయాలి పట్టుకోవాలంటే ఎవరు పట్టించుకుంటలేరు. కుక్కలు పట్టించాలని చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. నాటి తీసుకుపోయారు, మళ్ళీ వెళ్ళిపోయారు కుక్కలను. కుక్కలు పట్టుకుంటానికి వస్తే పట్టియద్దు అని అనుకుంటుంట. ఎవరు అంటారు అట్లా? అలా రోడ్డు మీద తీసి పెడతారు, లోపల కూడా పెట్టుకోరు. మనుషుల ప్రాణాలు తిట్టు. ఇప్పుడు నాకు గర్వంగానే అవి తీసుకుపోయి కుక్క పిల్లలు వేసుకుంటుండు, కుక్కలు పట్టుకుపోయి రొట్టెలు వేస్తుండు. ఈసారు తీసుకుపోయి రొట్టెలేసిండు పిల్లలు తీసి. మీకు గరిచిన కుక్క అదే కుక్క? వాళ్ళ కుక్కనేనా? ఆయన కుక్క కాదు.